హౌస్ లో ఎవరు మీకు కన్నింగ్ గా అనిపిస్తున్నారు ఎవరు కొంచెం బాగా అనిపిస్తున్నారు కన్నింగ్ అంటే అండి నేను ఆ రకంగా నేను చూడను ఎందుకన్నా చూడకపోతే అది ఎట్లా బిగ్ బాస్ అవుతది అంటే చూడండి కన్నింగ్ అన్నానండి అది వాళ్ళ గేమ్ ప్లే అంటాను నేను కన్నింగ్ అంటే ఎవరు నాకు అనిపిరండి అది వాళ్ళ గేమ్ స్ట్రాటజీ స్ట్రాటజీ ఎవరకైనా మేము గెలవాలి మేము గెలవాలి ఎవరైనా స్మార్ట్ గా ఆడతనే కదండి సర్వైవ్ అయ్యేది అంటే వాళ్ళ స్ట్రాటజీ అది అంటారు అవును కన్నింగ్ మీకు ఎవరు అనిపిస్తున్నారు మా హౌస్ లో కన్నింగ్ అంటే ఎవరకైనా కన్నింగ్ అని కాదండి ఇప్పుడు వాళ్ళ త్రూ వాళ్ళు ఆలోచిస్తారు నేనే ముందుకు వెళ్ళాలి నేనే ముందుకు వెళ్ళాలి నేనే గెలవాలి అన్నట్టు ఉంటారు కదా అట్లా నాకైతే ఎవరు అనిపించట్లేదు అందరూ అది గెలవాలనే ఉద్దేశం ఎందుకంటే వాళ్ళు పిల్లలు కూడా కాదు ఇనఫ్ మెచ్యూర్డ్ వాళ్ళు వాళ్ళకి ఫేమ్ ఉన్న వాళ్ళు కొంతమంది వాళ్ళు అట్లా చేయరు వాళ్ళు ఒక రోల్ మోడల్ లెక్క ఎగ్జాంపుల్ అంటే సెట్ ఐ మీన్ మీరు చూసుకున్నట్టయితే వాళ్ళిద్దరిని స్ప్లిట్ అవుట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర చూసి నేర్చుకోమని చెప్పారు బిగ్ బాస్ వాళ్ళు అంటే వాళ్ళ దాంట్లో కొద్దిగా హోప్ ఉంది కాబట్టే కదండి వీళ్ళు కొద్దిగా ఆడారు బాగా ఆడారు మిమ్మల్ని చూసి మీరు కొద్దిగా ఇన్స్పైర్ అయ్యి మీరు ఏమైనా నేర్చుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి అని టీమ్స్ లెక్క డివైడ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగింది కూడా కొంతమంది అవును ఇంకొకటి బిగ్ బాస్ స్టేజ్ మీద శ్రవంతి గారు చెప్పారు కదా కొంచెం ఎమోషనల్ కూడా అయ్యారు నేను రెండు సార్లు పెళ్లి చేసుకున్నాను అని దాని గురించి ఒక్కసారి అంటే ఒకటి లీగల్ ఒకటి ఇల్లీగల్ అనుకోండి అంతే అంటే అంతకు ముందు వరకు యాంకర్ శ్రవంతి అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ పెళ్ళి అవ్వలేదు అసలు జస్ట్ నార్మల్ గా సింగిల్ గా ఉన్నారేమో అనుకున్నారు బట్ 90% తెలియదు తెలియదు ఎవరికి తెలియదు ఇప్పుడు ఈ బిగ్ బాస్ ద్వారానే తెలిసిపోయింది తనకు పెళ్ళైంది బాబు ఉన్నాడు బాబు 8 ఇయర్స్ బాబు ఉన్నాడు అంటే కూడా ఎవరు నమ్మరు తనకి నిజంగా ఎవరికి తెలియదు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ బిగ్ బాస్ స్టేజ్ తర్వాత బిగ్ బాస్ స్టేజ్ లో తను చెప్పిన తర్వాత అందరికి ఒక క్లారిటీ వచ్చింది ఓ శ్రవంతి గారికి పెళ్ళైంది ఒక బాబు కూడా ఉన్నారు ఒక ఫ్యామిలీ ఉంది అని ఓకే టాప్ 5 కి ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు ఎవరైతే బెస్ట్ పర్ఫామ్ చేస్తారో వాళ్ళే వెళ్తారు చాలా ఈ సీజన్ లో కొద్దిగా అమ్మాయిలందరూ వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది ఓకే అమ్మాయిలు వెళ్ళాలి ఆ ఓన్లీ అమ్మాయిలు టైటిల్ విన్నర్ అవ్వాలి ప్రతిసారి అమ్మాయిలు టాప్ 5 కి వెళ్ళాలి శ్రవంతి గారు అది అది స్వార్థం అయిపోద్దండి అలా కాదు ఎవరైతే ఒక అమ్మాయి మాత్రం టైటిల్ విన్నర్ అవ్వాలి మా అమ్మాయి కొట్టాలంటే స్వార్థం అయిపోతుంది అమ్మాయిలందరూ లేప అంటే ఐ మీన్ వాళ్ళు కూడా చేయగలరు వాళ్ళు కూడా కలుసుకుంటే ఏదన్నా చేసి చూపించగలరు ఒకటి సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్ అవ్వాలి ఒక ఉమెన్ అనేది చూడాలి శ్రవంతి గారి గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు అంటే గేమ్ ప్లే గురించి కావచ్చు నెక్స్ట్ తనకి సపోర్ట్ గురించి కావచ్చు ఈ రకం ఐ మీన్ నేను చెప్పేది ఏంటంటే అండి ఇప్పుడు ఏ రకంగా అయితే మీ జనాలు కానీ మా మీరు కానీ మీడియా వాళ్ళు కానీ ఏ రకంగా అయితే మీరు లవ్ అండ్ సపోర్ట్ చూపిస్తున్నారు అది అలానే పాస్ ఆన్ అవ్వాలి ఇంకా మీ లవ్ అండ్ సపోర్ట్ ఇంకా కావాలి మాకు సో మీ బ్లెస్సింగ్స్ వల్లని వాళ్ళ సపోర్ట్ వల్ల కానీ మేము ఇక్కడ దాకా వచ్చింది శ్రవంతి అది ఇంకా క్యారీ ఫార్వర్డ్ అయ్యి తను తన డ్రీమ్ని అచీవ్ చేయాలని ప్రేక్షకులతో కాదండి మీది కూడా ఉండాలి సపోర్ట్ మా శ్రవంతి ఎందుకంటే ఏ సపోర్ట్ లేకుండా శ్రవంతి ఈ స్టేజ్ వరకు వచ్చింది ఫ్యామిలీ పరంగా మేము సపోర్ట్ చేసాం కానీ తన వృత్తిపరంగా మాత్రం తనకు నాకు తెలిసినంత మటుకు లేదు మీరు సపోర్ట్ కూడా ఉండాలి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది అని అంటున్నారు ఏదైనా ఒక ఇన్సిడెంట్ చెప్పొచ్చు కదా లాక్డౌన్ టైంలో అనుకుంటా ఆల్మోస్ట్ వెహికల్ కూడా లేదు మాకు లాక్డౌన్ టైంలో ఇంటర్వ్యూ ఉండే కోవిడ్ టైంలో మీన్ ఐ మీన్ మాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మాకు ఉండాలి కదండి ఒక ఆల్ ఆఫ్ ఎ సడన్ 1 ఇయర్ లాక్డౌన్లో మాకు అంత ఫైనాన్షియల్గా మేము స్టేబులైజ్డ్ కాకలేదు అప్పట్లో సో ఆ టైంలో ఒక ఇంటర్వ్యూ కోసం అని వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ వెళ్ళి ఏ యాంకర్స్ రాలేదు మాకు అవసరం అది చేసుకుంటే కాస్త కొంత ఏదో వస్తుందని అక్కడికి వెళ్ళాక క్యాన్సిల్ అయిందని చెప్పారు ఓకే అది లాక్డౌన్ ఈవినింగ్ టైంలో వెహికల్ 2 వీలర్ మీద వెళ్ళాము పోలీసు వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ రోడ్ మీద ఉండడం జరిగింది వాళ్ళకి ఎంత కన్విన్స్ చేసినా పంపించలేదు రిక్వెస్ట్ ఇంకా చేసుకున్నాక పంపించడం జరిగింది లాస్ట్ అండ్ ఫైనల్లీ పుష్ప ఇంటర్వ్యూ ఎంత హిట్ అయిందో శ్రవంతి గారు చెప్పిన డైలాగ్ కూడా అంతే హిట్ అయింది ఓకే అది చాలా బాగా అనిపించింది నిజంగా వినడానికి కూడా రాయలసీమ స్లాంగ్లో ఆవిడ చెప్పే విధానం కూడా చాలా బాగా అనిపించింది
మీకెలా అనిపించింది ఆ డైలాగ్ అసలు అంత స్పాంటేనియస్ గా చెప్పడం కూడా చాలా బాగా అనిపించింది ఆన్ ద స్క్రీన్ చూశారు నేను ఆఫ్ ద స్క్రీన్ నేను రియల్ గా చూశాను ఓకే సో నాకు అది అక్కడ కొద్దిగా గూస్ బంప్స్ లెక్క వచ్చాయి నాకు అర్జున్ గారు కొంత కాంప్లిమెంట్ ఇవ్వడం సుకుమార్ గారు కానీ దేవిశ్రీ గారు కానీ కాన్ఫిడెన్స్ సార్ కొద్దిగా ప్రౌడ్ మూమెంట్ అనిపించింది అప్పుడు నేను డైరెక్ట్ నేను చూశాను కదా అది ఇంకా హ్యాపీ అనిపించింది ఓకే ఫైనల్ గా బ్యూటిఫుల్ యాంకర్స్ అంటే ఇప్పుడు చెప్పే వాళ్ళలో యాంకర్ శ్రవంతి వన్ ఆఫ్ ది మెంబర్ గా ఉంటారు అలా అనిపించినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఇంకా ఎదగాలి అనిపిస్తుంది నేను నవ్వేలా లోప ఆనందిస్తాను జెలస్ ఫీల్ అవుతారా లేదు లేదు ఐ మీన్ నాకు అందరి అమ్మాయిలు అలానే ఉండాలని కోరుకుంటాను ఓకే మీకు అందమైన కోడలు దొరికింది అందమైన యాంకర్ అని చెప్పినప్పుడు ఎవరైనా చెప్తారా అమ్మ మీ చుట్టుపక్కల చెప్తారండి చాలా హ్యాపీగా ఉంటుంది చాలా ఇదిగా చెప్తారా బాగా చేస్తుంది చెప్తుంటాను ఇంకా ఎదగాలని కోరుకుంటాను నేను కూడా నా సపోర్ట్ కూడా ఇంకా నేను చేయగలిగినంత వరకు చేస్తాను మంచి పొజిషన్ కి రావాలని కోరుకుంటాను ఓకే అమ్మ డెఫినెట్లీ శ్రవంతి గారు టైటిల్ టాప్ ఫైవ్ కి వెళ్తారు అండ్ వీలైతే టైటిల్ విన్నర్ కూడా అవుతారు నాకు తెలిసినంత వరకు అయితే ఆవిడ గేమ్ ప్లే తో ఆవిడ ముందుకు వెళ్తారని అనుకుంటున్నాను చూసారు కదా ఇది శ్రవంతి గారి ఫ్యామిలీతో ఇంటర్వ్యూ సో మీ సపోర్ట్ కూడా శ్రవంతి గారి మీద ఉండాలని అండ్ ఆవిడ్ని మీ ఓట్స్తో మీ సపోర్ట్తో టాప్ ఫైవ్కి తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ ప్రశాంత్.